హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ మామాస్ అండ్ మామీస్. తెల్లారిందో ఈ మామా కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కార్యక్రమం వింటున్నటువంటి మా మామాస్ అండ్ మామీస్ అందరికీ కూడా చాలా చక్కగా బోల్డన్ని కబుర్లు, బోల్డన్ని పాటలు, బోల్డన్ని మాటలు ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది, అండ్ జోక్స్ కూడా తీసుకురావడం జరిగింది, అండ్ వాట్ నాట్. ఈరోజు మిమ్మల్ని మమ్మల్ని ఏదైనా ఒకటి కలిపింది అంటే ఏ జన్మబంధమో అది డెఫినెట్గా. మీరు ఎక్కడుంటారో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఓకే, నేను ఎలా ఉంటానో తెలియదు, అఫ్కోర్స్ బాగానే ఉంటాను, మీరు కూడా బాగుంటారు. సో మనందరినీ ఇలా కలిపింది డెఫినెట్గా. మన లైఫ్లో ఎవరో ఒకరు మనతోటి ట్రావెల్ చేస్తున్నారంటే అది దేవుడి లీల, దేవుడి నిర్ణయం. అండ్ రేడియో ముఖ్యంగా. సో రేడియోకు ఉన్నటువంటి ప్రత్యేకత వేరు. అన్ని సాధనాల్లోకెల్లా రేడియో సాధనం అనేది చాలా గొప్పది, నిజంగా కూడా చాలా గొప్పది. ఇప్పుడు యూట్యూబ్ చూడొచ్చు, టీవీ చూడొచ్చు, ఇంకా ఏదైనా గ్రామ్ఫోన్లో అవన్నీ కూడా వినుకోవచ్చు, కానీ ఇలా పాటల పుదూటలో మాటల గుబాలింపు, చక్కని పాటలు, ఆ పాటలకు అనుసంధానంగా మాటలు, ఈ పాటలు డెఫినెట్గా మిమ్మల్ని ప్రశాంత లోకంలోకి తీసుకెళ్ళిపోతాయి, చాలా ప్రశాంతంగా ఉండేట్టుగా చేస్తాయి. అండ్ అలాగే మాటలు మిమ్మల్ని కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి, ఆలోచింపజేస్తూ ఉంటాయి. ఎక్కడెక్కడో నేను అమీర్పేట అనే ఒక చిన్న ప్లేస్లో కూర్చొని ఇలా మాట్లాడుతుంటే మీరు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, దుబాయ్లో, కువైట్లో, మలేషియా, సింగపూర్, జర్మనీ, జపాన్, ఎక్కడో సౌత్ ఆఫ్రికా, అక్కడ ఈ కార్యక్రమం వింటున్నారు. అండ్ రేడియోకు ఉన్నటువంటి ప్రత్యేకత డెఫినెట్గా వేరు. కొన్ని కొన్ని మనం టీవీలో చూసిన తర్వాత ఒక రకంగా ఫీల్ అవుతాం, కానీ రేడియోలో చూస్తే మాత్రం డెఫినెట్గా మనం ఆలోచిస్తూ ఉంటాం. యా, ఇప్పుడు టీవీలో ఎవరైనా నిమ్మ పండు తింటున్నారనుకోండి, టీవీలో ఎవరైనా నిమ్మకాయ తింటున్నారనుకోండి, నిమ్మకాయ కొంచెం ఎల్లో కలర్గా ఉంది తింటున్నారు, మనకు ఎలాంటి ఫీలింగ్ రావు, ఎందుకంటే పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉంటాము. ఓకే, అండ్ అలాగే ఇప్పుడు నేను నా పక్కన ఉన్నటువంటి ఇగో నిమ్మకాయ కవర్లో ఉంది, దీన్ని తీసి ఆల్రెడీ కోసి పెట్టాను. ఇది బాబోయ్ పళ్ళు జువ్వు, పళ్ళు జువ్వు అంటున్నాయి. ఓకే, ఇక్కడ నా చేతిలో నిమ్మకాయ లేదు, అయినా కూడా కొందరికి నోట్లో లాలాజలం ఊరింది. టీవీలో చూస్తే అంత గొప్పగా ఏమనిపించదు, ఎందుకంటే ఈ మాటలన్నీ మనస్సు మీద ప్రభావితం చేస్తుంటాయి. స్వాతంత్ర్య పోరాటంలో కూడా అంతే, ఒకరినొకరు మాట్లాడుకోవద్దు, ఒకరికొకరు ఫోన్లు చేసుకోవద్దు, కానీ వాళ్ళకి తెలియకుండా ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్రీక్వెన్సీలో వాళ్ళు రేడియో కొనుక్కుంటే చాలు, ఎవరికి తెలియకుండా ఒక ఆమె ఇలానే రేడియో తీసుకెళ్ళి రేడియో క్రియేట్ చేసి మన విషయాలన్నీ కూడా మనం రేడియోలో మాట్లాడుకుందాం అని చెప్పేసి ఆ రేడియోలో ఉపద్ఘాతం ఇచ్చేసి ఆ రేడియోలో మాట్లాడి స్వాతంత్రం గురించి చెప్పి ఎందుకు మనకు స్వాతంత్రం అవసరము, స్వాతంత్రం వల్ల మనం ఏం సాధించుకోగలం, ఇవన్నీ కూడా ఆమె చెప్పి ప్రభావితం చేసి స్వాతంత్ర సాధనకి కృషి చేసి అవిరాళ కృషి చేశారు. సో అలా ఉపయోగపడింది, రైతులకు ఉపయోగపడింది. రైతులకు ఎలా, డెఫినెట్గా అక్క తమ్ముడు లాగా చక్కగా వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిక్కుడుగాయ కూర ఉంది, చిక్కుడుగాయ సాగు చేశారు, ఇంటికి వచ్చాడు ఆయన, కూర్చున్నాడు, అక్క 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 ఉన్నారక్క, తమ్ముడు తమ్ముడు రా ఉన్నాను రా, నీ గురించే ఆలోచిస్తున్నాను, బావగారికి ఎండాకాలం కదా కాసింత చల్ల కావాలంటే చల్ల చేసి ఇస్తూ ఉన్నాను, ఉండు ఇప్పుడే వచ్చావు కదా వేడి ఎండలో, నీకు కూడా ఇంత చల్ల చేసి ఇస్తాను. అబ్బా ఏ మాటకి ఆ మాటే అక్క, నీ చేతి నుండి చల్ల తాగితే ఎంత చల్లగా ఉంటుందక్క, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానంటే అంతేలే అంతేలే అని చెప్పేసి పక్కన ఆయన అంటాడు.
ఏం తమ్ముడు ఇలా వచ్చావు అంటే, ఏం లేదక్క, నేను చిక్కుడుగాయ తోటేశాను. ఏపుగా పెరిగింది కానీ చిక్కుడుగాయలే కాయట్లేదక్క, పిందె రాలిపోతుంది. అదేదో మహదారి మహమ్మారి పురుగట, పురుగు పట్టింది. లేత తొనలు ఇలా పడిపోతూ ఉన్నాయక్క, ఏం చేయాలో చేస్తే అంటే, అయ్యరే దానికి ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? మొన్న ఇలాగే మా ఆయన వాళ్ళ తమ్ముడు కూడా ఇలాగే చేశాడు. చేస్తే ఆ పొటాషియం 50 అని చెప్పేసి నైట్రేట్ అని ఒకటి ఉంటుంది, దాన్ని ఒక లీటర్ నీళ్ళల్లో మనము ఒక 10 ml కనుక కలిపి, ఓకే, దాన్ని పిచికారీ చేసినాం అనుకో, అప్పుడు ఆ తొనలు అలాగే ఉంటాయి, ఎటువంటి పురుగు పట్టదు. ఏపుగా పెరిగినటువంటి ఈ చిక్కుడుగాయ ఎలా ఉందో అది మన చేతికి మంచికొస్తుంది, రాబడి వస్తుంది, దిగుబడి వస్తుంది, మనం పెట్టిన పెట్టుబడికి చక్కని రాబడి వస్తుంది. అంటే, అయ్యరే ఇది తెలియక నేను చాలా తప్పు చేశానకయ్య, నిజంగా ఇప్పుడు నాకు ఈ మాటలు విని ఇమ్మీడియట్గా బావి దగ్గరికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేసి తొందరగా ఈ చిక్కుడుగాయ తోటకు పిచికారీ చేయాలనుంది. అంటే ఈ వెళ్తూలేరా, ఎప్పుడైనా వెళ్తూలే, ఇప్పుడు వెళ్ళేసి చక్కగా డైరెక్ట్ ఇక్కడి నుంచి లేటే షాప్లోకి వెళ్ళేసి ఆ ఎరువుల దుకాణంలో అది కొనుక్కొని రేపు మార్నింగ్ కూడదు కానీ ఇన్ని రోజులకు రాంది, ఈ ఒక్కరోజు ఏమైనా వచ్చిందా? అంటే ఆ బల చెప్పావక్క. అలా రైతులకు ఇష్టమైనటువంటి విధానంలో వాళ్ళు ఆ విధంగా రైతులకి ఈ విధంగా చెప్పేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఇది విన్న తర్వాత రైతు ఏం చేస్తాడు, పొటాషియం నైట్రేట్ ఒక డబ్బా కావాలండి అంటే డబ్బా తీసుకొని పోయి ఆయన లీటర్ నీళ్ళల్లో దాన్ని 10 ml వేసి చక్కగా పిచికారీ చేసేస్తే చక్కగా, అరే రేడియో సాధనం ఈ విధంగా ఉపయోగపడుతుందా, రాబడికి ఉపయోగపడుతుందా, మంచి దిగుబడికి ఉపయోగపడుతుందా, ఎంత మంచి ప్రోగ్రాం నిజంగా. ఇలా మిరప తోట, వంకాయ తోట, చెరుకు తోట, ఆ తోట, ఇది అన్ని రకాలుగా ఈ విధంగా చెప్పేవాళ్ళు. చూసారా ఇది రైతులకు ఎంత బాగా ఉపయోగపడింది. తర్వాత ఇక రాజకీయం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతుంది మామా మహేష్ అని చెప్పేసి చక్కగా ప్రాంతీయ వార్తలు, ఫస్ట్ లోకల్ న్యూస్ వస్తాయి, తర్వాత మన నేషనల్ న్యూస్ వచ్చేస్తాయి, మధ్యలో ఇవి కూడా కవర్ చేస్తారు, ఉద్యోగం, విద్య, ఉపాధి, వీటన్నిటినీ చేసుకుంటూ లాస్ట్కు ఆటలు. ఆటలకు సంబంధించిన ఎవరైనా పథకాలు అవి వస్తే డెఫినెట్గా ఆటల గురించి కూడా చెప్తూ ఉంటారు. నిన్న జరిగినటువంటి క్రికెట్ మ్యాచ్ అని, లేకుంటే నేను ఏమన్నా అవార్డ్స్ రివార్డ్స్ వస్తే లాస్ట్కు అలా చేసేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ సాయంత్రం 4:30 935 అదే హెర్జెస్ పైన ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ పైన చెప్తారు. అంటే మనకు వార్తలు వచ్చేస్తున్నాయి. మార్నింగే బాయ్ దగ్గరికి వెళ్ళేసి మంచిగా పాలు పితుక్కొని తీసుకొని వచ్చి మంచిగా ఛాయ పెట్టుకొని, ఏవే ఆ రేడియో పెట్టు ఒకసారి. అవునండి, రేడియో పెట్టాలి కదా, చక్కగా రేడియో ఆన్ అయిపోద్ది, న్యూస్ అంతా కూడా వింటాం. ఓహో ఇలా జరుగుతుందా, అలా జరుగుతుందా, అది చేస్తుందా అని న్యూస్ తెలుస్తాయి. తర్వాత వంట వార్పు, లేడీస్కి ఇష్టమైనటువంటి వంట వార్పు, వంట రకరకాలుగా వంటలు చేస్తూ ఉంటారు, దాని గురించి మాట్లాడేవాళ్ళు. అండ్ అలాగే ఎవరైనా తప్పిపోయి ఉంటే తప్పిపోయిన వాళ్ళ డీటెయిల్స్, ఓకే. అండ్ అలాగే వ్యాపారానికి సంబంధించింది, అలాగే మహిళలకు సంబంధించింది, బంగారం ధర అని చెప్పేసి, తర్వాత కూరగాయల మార్కెట్ల ధరలు, ఇవన్నీ కూడా చక్కగా మనకు రేడియోలో వినిపించాయన్నమాట. ఇదేని దీన్నే యాజ్ ఇట్ ఈజ్గా టీవీకి కన్వర్ట్ చేశారు. చక్కగా మార్నింగే మనకు డివోషనల్ సాంగ్స్ వచ్చేటివి, వాళ్ళు కూడా డివోషనల్ సాంగ్స్ వేస్తున్నారు. రేడియోలో 7:00 న్యూస్ వచ్చేది, టీవీలో కూడా 7:00 న్యూస్ వచ్చేస్తున్నాయి. ఓకే 9:00 వరకు మళ్ళీ న్యూస్ వస్తాయి, 9:00 వరకు అది, 10:00 వంట వార్పు. తర్వాత ఇలా రేడియోలో చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా టీవీలో ప్రసారం చేశారు. ఎక్కడైనా ప్రత్యేక ప్రసారం అది జరుగుతున్నప్పుడు మాత్రం అలానే వచ్చేసేది. కానీ ఎవరైనా చనిపోతే, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఒక రకమైనటువంటి మ్యూజిక్ పెట్టేసి వాళ్ళు ఈ విధంగా సంతాపం తెలియజేసేవాళ్ళు అన్నమాట. అంటే రేడియో వల్ల అటు మహిళలకు, ఇటు చిన్న బాల వినోదం, పిల్లల్లారా రండోయ్, పిల్లల్లారా రండోయ్ అని చక్కగా పిల్లలందరికీ, ఎవరైనా పిల్లలు పాట పాడగానే, పిల్లలు ఈరోజు బాలానందం కార్యక్రమంలో మనం ఈరోజు ఎంచక్కగా తెలుసుకున్నాం కదా, మరి ఈ బాలానందం కార్యక్రమం ఇంతటితో సమాప్తము,
రేపు వరంగల్ ఉన్నత పాఠశాల విద్యార్థుల ప్రత్యేక కథనం, పిల్లలందరూ కూడా సాంస్కృతిక కార్యక్రమాలతోటి పద్యాలతోటి మిమ్మల్ని అలరించడానికి రేపు మధ్యాహ్నం 2:30 బాల వినోదం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అటు పిల్లల్ని ఎంకరేజ్ చేయడం, అటు పెద్దల్ని ఎంకరేజ్ చేయడం, ఇటు సామాజికంగా, ఇటు ఆర్థికంగా, ఇటు రాజకీయంగా, ఇటు విద్య, వైద్యం అండ్ వాట్ నాట్, ఇలా ఒక ప్రసార సాధనం, ఇలా 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 నడుస్తున్నటువంటి ఒక మూస ధోరణిలో నడుస్తూ ఉంది. సరే, అప్పటికే టీవీలు వచ్చేసాయి, బాగానే ఉంది. కానీ ఇంకా ఏదో పాతదే, అంటే వైన్ బాటిల్ పాతదే కానీ వైనే కొత్తది అన్నట్టుగా దీంతో ఎఫ్ఎం రేడియోస్ వచ్చేసాయి. రావడంతో చాలా పెద్ద దెబ్బ పడిపోయింది ఆకాశవాణికి. ఎందుకంటే వీళ్ళు ఎఫ్ఎం రేడియో వాళ్ళు ఏం చేశారు, టార్గెట్ ఆఫ్ లిజనర్స్ని జబర్దస్త్గా కౌంట్ చేసుకొని ఒక ఫ్రీక్వెన్సీ ఇచ్చేసి ఆ పాటలు ఏవైతున్నాయో అవి కాకుండా ఒక కొత్త ఒరవడి క్రియేట్ చేయాలని చెప్పేసి, ఒక కొత్త ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయాలని చెప్పేసి మంచి మంచి పాటలు, చిత్రలహరి లాగానే ఇక్కడ కూడా ఒక రకమైనటువంటి పాట, ఈ పాట కోరినవారు. ఇప్పుడు ఈరోజు మనం లెటర్ రాస్తే మనకు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా నుండి మాకు అబనీతి అనే దెబ్బ అనే పాట కోరినవారు అమీర్పేట నుండి మామా మహేష్ అండ్ వాళ్ళ మిత్ర బృందం కోరారు, వాళ్ళు కోరినట్టుగా ఈ పాట వాళ్ళకి అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారనమాట. అట్లా కాదు, ఇది లైవ్ అనమాట. ఇమ్మీడియట్గా కాల్ చేయడం, పాట ప్లే చేయడం, కాల్ చేయడం, పాట ప్లే చేయడం, ఇట్లా ఆల్ ఇండియా రేడియోలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకు లెటర్ రాసే అలవాటు అంటే నాకు తెలియదు. నేను ఒకరోజు నా షో అయిపోయింది, 9 to 10 తెల్లారుందో మామా షో అయిపోయింది, హడావుడిగా నేను మెట్లు దిగుతూ ఉన్నాను. పోస్ట్ మ్యాన్ వచ్చేసారు, ఇంత పెద్ద ఒక సంచి తీసుకొని పైకి వస్తున్నాడు అనమాట. జనరల్గా పోస్ట్ మ్యాన్ అంటే గౌరవం. సార్ నమస్కారం, ఏంటండి ఇన్ని తీసుకొచ్చారు అన్నాను. సార్ బోల్డ్ అన్ని లెటర్స్ వచ్చాయండి మీ రేడియో స్టేషన్కి. అవునా, లెటర్సా? లెటర్స్ కూడా రాస్తారా సార్? ఎందుకు రాయారు సార్? ఆల్ ఇండియా రేడియోకే కుప్పలు తిప్పలుగా వస్తాయి, ఇక మీకు స్టార్ట్ అయితే చూడండి అన్నట్టుగా. మీ పేరేంటి? నా పేరు మహేష్ అండి. మామా? ఓ సార్ సార్ సార్, మీరా? మా ఇంట్లో మా పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరినీ ప్రోగ్రామ్ వింటారండి అని పైకి తీసుకొని వచ్చేసి ఓ 500 లెటర్స్ వస్తే అందులో కనీసం ఒక 300 లెటర్లు నా పేరు మీద రావడం, ఇంతకంటే ఇంకేం కాదు. ఎక్కడెక్కించలో చిన్న ఊర్లో మామా మహేష్ గారికి నమస్కారం. సార్ మీ కార్యక్రమం గత 2 నుండి వింటూ ఉన్నాను. ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, ఎంత బాగుంటుంది, అండ్ ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. మీ రికార్డెడ్ షోస్ ఉండవు, మళ్ళీ రేపే మిమ్మల్ని దొరకబెట్టుకోవాలి. ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కాల్ కలవదు రేడియోకి. బట్ ఇలాంటి కార్యక్రమం ఇంకా మరిన్ని చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఇట్లో మీ అని వాళ్ళ శ్రోతల పేర్లన్నీ రాసేవాళ్ళు అనమాట. నేను నాకు వచ్చినటువంటి లెటర్స్ అన్నీ కూడా తీసుకొని ఒక దగ్గర ఒక మాకు సపరేట్గా ఒకటి ఇస్తుండే అనమాట, లాకర్ ఇస్తుండే. ఆ లాకర్లో మంచిగా నింపుకునేవాడిని, సమయం సందర్భం వచ్చినప్పుడు లాకర్లో ఉన్నటువంటి అవన్నీ కూడా తీసుకునేవాడిని. ఎన్నో పొగడతలు, బెస్ట్ రేడియో జాకీ అవార్డ్స్, ఇవన్నీ కూడా సామాజిక కార్యక్రమాలు, సోషల్ రెస్పాన్సిబిలిటీ. రేడియోలో వీళ్ళకి బ్లడ్ కావాలి అని చెప్పేసి అనగానే ఇమ్మీడియట్గా అక్కడున్న వాళ్ళందరూ కూడా బ్లడ్ ఇవ్వడము, అట్లా ఎన్నో కార్యక్రమాలు చేశాము. బట్ ఈరోజు రేడియో అనేది ఒకటి లేకుంటే మీరెక్కడా, నేనెక్కడా కదా. రేడియో అనే ఈ అద్భుతం లేకుంటే నిజంగా రేడియోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, మనస్ఫూర్తిగా రేడియోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మరి మిమ్మల్ని మమ్మల్ని కలిపింది రేడియోనే కదా. సో మీకు రేడియోకి మీకున్నటువంటి అనుబంధం ఎలాంటిది అనేది ఈరోజు మనం తీసుకున్నటువంటి ఒక టాపిక్. ఈరోజు 9705-222-005 కాల్ చేసి రేడియోకు మీకున్నటువంటి ఒక మంచి అవినాభావ సంబంధం, తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఎలా పరిచయం అయింది, ఎట్లా పరిచయం అయ్యారు మీరు, ఇవన్నీ మాట్లాడండి. అలాగే మామ ఎలా పరిచయం, మామ కార్యక్రమం ఎప్పటి నుండి వింటున్నారు, సైలెంట్గా ఎన్ని రోజులు ఉంటారు, మాట్లాడరాయిగా నాతో, రే ఫిబ్రవరి 14 ఇంకా మాట్లాడకుంటే ఎట్లా. హైదరాబాద్ అంతా చల్లగా కూల్గా వేడివేడిగా ఉంది, ఎక్కడ చూసినా కూడా ఊరుకులు పరుగులు, అబ్బాయిలు మామూలుగానే ఉన్నారు, అమ్మాయిలు మాత్రం పరుగులు తీస్తూ ఉన్నారు, ఏ షాపింగ్ సెంటర్లో చూసినా మనోళ్ళే. రేపు ఎక్కడికి ప్లాన్ చేసుకుందాము, ఏం ప్లాన్ చేసుకుందాము, అబ్బాయి అమ్మాయికి ఏ గిఫ్ట్ ఇస్తున్నాడు, అమ్మాయి అబ్బాయికి ఏం గిఫ్ట్ ఇస్తుంది,
వీళ్ళు ఒక రకమైనటువంటి ఇమాజినేషన్లో ఉంటారనమాట, అమ్మా రేపు అసలు ఇక మామూలుగా ఉండదు అని చెప్పేసి. ఇప్పుడు అక్కడ ఏమేమి అనుకున్నది ఒక్కటి అవుతుంది ఒక్కటి, అలా ఉంటారు. సో స్విగ్గీ ఫుడ్స్ వచ్చాయి, జొమాటో వచ్చాయి, మంచి మంచి రెస్టారెంట్స్ వచ్చాయి. నా దగ్గర టాప్ 50 రెస్టారెంట్స్ ఉన్నాయి హైదరాబాద్లో, స్పెషలైజ్డ్ రెస్టారెంట్స్ అన్నమాట. ఇక దొన్నె బిర్యానీ కూడా ఉందన్నమాట, అటువంటి రెస్టారెంట్స్ అండ్ బొఫే సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి లిస్ట్. అవన్నీ కూడా రాసి పెట్టుకున్న అవసరం ఉంటుంది కదా. మొన్న పబ్బుకు పోదామని పబ్బుకు పోయినా, పోతే సారీ సార్ మీతోటి ఇంకెవరైనా ఉండారండి అంటే, ఉన్నాడండి ఫ్రెండ్ కాల్ చేస్తే వస్తున్నాడు. వస్తుంది అయితే ఓకే సార్, వస్తున్నాడు అయితే కష్టం అండి. ఎట్లా సార్, నాకు నిజంగా లోపలికి వెళ్ళి చూడాలని ఉంది, డ్యాన్స్ చూడాలని ఉంది. నేను ఎవరిని డిస్టర్బ్ చేయనండి, నా అంతలో నేను ఏదో చిన్న ఓ బీరకాయ తాగేసి. నో సార్, వీఆర్ రియల్లీ సారీ సార్. స్టాగ్ ఉంటుంది కాబట్టి చక్కగా అమ్మాయి అబ్బాయి లోపలికి వెళ్ళేసి మంచిగా వ్యాలంటైన్స్ డే చెప్పుకుంటారు. రేపు ఒక్కరోజే ప్రేమించుకోవాలా, ఇంకా మిగతా రోజులు లేవా అంటే, ఈరోజు చేయాల్సింది ఆ రోజు చేస్తేనే బాగుంటుంది. రేపటికి రూపు మాపు ఏది ఉండదు. ఈరోజు ఎంత చక్కగా మనం ఎంజాయ్ చేసామో, ఈరోజు మన డే ఎంత బాగుంది, ఈరోజు మనం కలిసినప్పుడు ఎలా ఉన్నాము అనేదే చాలా ఇంపార్టెంట్ నా ఉద్దేశంలో అయితే. రేపటి భవిష్యత్ ఆలోచనలో రేపు అది గాడ్ నోస్, బట్ ఫిబ్రవరి 14th రోజు నాకు ఎన్ని మెసేజ్లు వస్తాయో చూసుకోవాలి. మగవాళ్ళు కూడా హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్పేస్తారు చూడాలి. హలో 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 మామా, నమస్తే మామా. నమస్తే. సన్యాసులు సన్యాసులు రాసుకుంటే బూడిద రాలుతుందట. ప్రసాద్ గారు మామా మహేష్ మాట్లాడుకుంటే ఏమీ ఉండదు అక్కడ. రేపు ఏంటి ప్లాన్స్ ప్రసాద్? అదే మామా, ఏం చేయాలి ఆలోచిస్తుంది. మన కైలాసగిరి కానీ, జూపార్ కానీ, ఇక ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదో అమ్మేటట్టు హ్యాపీ చేసుకుని వచ్చింది మామా. టార్గెట్ చేయాలని ఉంది, రేపు ఏం చేద్దామో ఆలోచిస్తాను. రేపు నా మాట విను. చెప్పండి. ఉదయాన్నే లే. లేచి ఓకే, చక్కగా ఫ్రెష్గా రెడీ అయిపోయి కొత్త బట్టలు వేసుకో. ఓకే. ఎలాగో ఉంది. ఎలాగూ ఉందా? రేపే వేసుకో. రేపు నేను అదే అంటున్నా, ఈరోజు ఈరోజు మనం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నా, రేపు చక్కగా టెంపుల్కి వెళ్ళు. బాబా టెంపుల్ ఉందా? బాబా టెంపుల్కి వెళ్ళేసి మొక్కుకో. ఏమని మొక్కుతావు? అంటే అమ్మాయి సెట్ కావాలి, డైరెక్ట్ రేపు సాయంత్రం ఇంటికి రావాలి. డైరెక్ట్ గా మాట్లాడి డైరెక్ట్ తీసుకొచ్చారు సార్. వెంటనే ఏదైనా సరే నిజంగా జంటనే చేసేది, వెంటనే ఆ అమ్మాయికి ఇబ్బంది పెట్టుకోవాలి, వెంటనే మనం చేసుకోవాలి సార్. హ్యాపీగా ఆ అమ్మాయి లైఫ్ ఉన్న మన లైఫ్ ఉన్న అలాగే చేయాలి. కుళ్ళి కుషబ్దంతో చేయకూడదు, డైరెక్ట్ గా చేయాలి లైఫ్ వెంటనే. అది లైఫ్ సార్? వెంటనేనా? వెంటనే సార్ చేసుకుని ఏదైనా వెళ్తాం. ఎక్కడైనా దొరకాలి, మాట్లాడాలి, దొరకాలి పోలీస్ వాళ్ళకి. హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు, హ్యాపీగా ఇంటికి వచ్చేయాలంటే హ్యాపీగా అయిపోయి కాకుండా డైరెక్ట్ వెళ్ళాలి. డైరెక్ట్ దొరకాలి, డైరెక్ట్ చేసుకొచ్చేయాలి సార్ ఇంటికి వెళ్ళి. అంటే పోలీసు వాళ్ళకు దొరకాలా మనము? పోలీసు వాళ్ళు చూస్తే పెళ్ళిస్తారు, హ్యాపీ ఇంటికి పంపించేస్తారు కదా. ఇంక ఇబ్బంది ఏమి ఉండదు కదా, పట్టు తిట్టరు కదా, రేపు ఒకరోజు ఫ్యాన్స్ ఇస్తారు కదా మనకి. ఓహో, నువ్వు నువ్వు ఇలా కూడా ప్లాన్ చేసావని అంటే నీకు పెళ్లి ఖర్చులు అన్నీ తప్పుతాయి. దొరకట్లే కదా సార్, ఇప్పుడైనా ఇదేనా ప్లాన్ చేయాలని చూస్తాను రేపు షాప్ కోట్ చేస్తే. అలా వద్దు, అలా వద్దు, అలా వద్దు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, మన తల్లిదండ్రులు ఒప్పుకోవాలి, లేకుంటే ఒప్పించాలి వాళ్ళను. ఆమెను చేసుకుంటే ఎంత బాగా చూసుకోగలుగుతాము, లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత బాగా నవ్విస్తాము ప్రతిరోజు.
అంతే తప్ప వెంటనే అని మాత్రం అనకు. పక్కన ఏదో హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు, మాట్లాడండి. నేను ఇంకో కాల్ మాట్లాడతా. హలో హలో, హాయ్ సుధాకర్ గారు. సార్ బాగున్నాడు సార్? మీరు వెరీ నైస్ సార్, వెరీ నైస్. సుధాకర్ గారు ఫుల్ జోష్ మీద ఉన్నాను సార్ ఈరోజు. నేను అంటే ఎవరన్నా ఒకరు ఒప్పుకోకపోతారా, ఎవరన్నా ఒకరిని రేపు మంచిగా చక్కగా లంచ్కి తీసుకెళ్ళిపోతున్నా, అక్కడ నుండి డిన్నర్కి తీసుకెళ్ళిపోతున్నా, హైదరాబాద్ మంచిగా దిప్పకపోతున్నా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను సార్. బట్ ఎవరు కనబడట్లేదు సార్. ఇట్లా ప్రపంచం అంటే ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే అంటే ఇలానే ఉంటుంది కావచ్చండి. ఇక పెళ్ళైన వాళ్ళకు అంటే ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకు మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఏమండి వ్యాలంటైన్ డే స్పెషల్ ఏమన్నా ఉందా అన్నాం అనుకో, మా దగ్గర ఏముంది అంతా అయిపోయింది. ఆ ఉత్సాహం ఆ ఆనందం అన్నీ కూడా ఢమాలమండి. అట్లా కాదు, ఏ మహేష్ గారు నడవండి ఎక్కడికంటే అక్కడికి, ఎంజాయ్ చేయాలి సార్. లైఫ్ అంటే అలానే ఉన్నదే ఒక చిన్న జిందగి. లైఫ్ ఈజ్ సో షార్ట్ అండి. లైఫ్ ఈజ్ లైక్ అన్ ఐస్ క్రీమ్, వి నీడ్ టు ఎంజాయ్ బిఫోర్ ఇట్ మెల్టింగ్ అని మంచిగా ఇట్లా చెప్పాలి అన్నీ. మీది లవ్ ఆ సార్ అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజేనా? ఓకే. సో మేడం ఉన్నారా? ఏంటి సార్? ఓ మేడం వర్క్ చేస్తున్నారా? నైస్ 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 సార్, సంతోషం. అండ్ అలాగే ఈరోజు చాలా మంచి రోజు, రేడియో దినోత్సవం ఈరోజు, ప్రపంచ రేడియో డే అన్నమాట. సో ఫస్ట్ మీకు ఈ అంటే చూడండి, ఒక కమ్మనైనటువంటి కబుర్లు చెప్తూ, మధురమైనటువంటి పాటలు వినిపిస్తూ, ప్రపంచ సంగతులన్నీ కూడా వివరిస్తూ, ఇంట్లో ఒకరిగా కలిసిపోయి ఒక స్నేహితుడు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరికి తెలియని రహస్య స్నేహితుడు రేడియో అన్నమాట. మంచి కమ్మనైన తీయనైనటువంటి కబుర్లు చెప్తూ, మధురమైనటువంటి పాటలు వినిపిస్తూ, బోల్డ్ అన్ని ప్రపంచ సంగతులన్నీ చెప్తూ, అల్లరి పెడుతూ, నవ్విస్తూ, అలా ఒక స్నేహితుడే ఈరోజు ప్రపంచ రేడియో దినోత్సవం. మీరు ఫస్ట్ టైం రేడియో ఎప్పుడు విన్నారు సార్? ఫస్ట్ టైం నేను ఇక్కడుంది. ఓకే, ఫెంటాస్టిక్ అంటే నిజంగా కూడా. అంటే రేడియో వినడం వల్ల ఏమన్నా లాభాలు ఉన్నాయా అంటే మీరు ఏమంటారు? అవునా? ఓకే. అంటే ఎలాంటి లాభాలు అంటే ఒకటి రెండు ఏమో చెప్పగలరా చక్కగా? మార్నింగ్ ఓకే ఓకే. సో అంటే మనకు ఒక రహస్య స్నేహితునిలాగా, ఒక మంచి ఫ్రెండ్గా, మన ఇంట్లో ఒక ఇంటి మెంబర్గా ఇవన్నీ కూడా మనకు అనిపిస్తాయి అన్నమాట రేడియో వింటుంటే. అంతేనా సుధాకర్ గారు మీరు చెప్పేది? ఫెంటాస్టిక్. సుధాకర్ గారు, యా ప్రపంచ రేడియో సందర్భంగా, రేడియో దినోత్సవం సందర్భంగా ఏం పాట మీరు వినాలనుకుంది? ఎలాంటి పాత పాట అయినా కొత్త పాట అయినా పర్వాలేదు, మీకోసం నేను ఏ పాట ప్లే చేసేది? చంటి కదా? ఈ పాట చంటిలోదే కదా? డెఫినెట్గా ఈ పాట మీకు డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తానండి. చాలా మంచి పాట అడిగారు సుధాకర్ గారు. యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ అండి నిజంగా కూడా. థ్యాంక్ యూ సార్. సో సూపర్ అండి నిజంగా కూడా, చాలా చక్కని పాట అడిగారు. సో ఆ పాట కూడా నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. మరి మీ రేడియోకి మీకున్నటువంటి అవినాభావ సంబంధం గురించి సరదాగా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ అలాగే ఈరోజు కిస్ డే. ముద్దు అనేది ఒక రెండు పెదవుల స్పర్శ కాదండి. నువ్వు నాకు, నేను నీకు సొంతమని పెదవులతో చేసే ఒక సంతకమే ముద్దు. ఇది ఆ రోజు డే అన్నమాట, కిస్ డే.
అందరికీ. తల్లా రవీందర్ మామా, మామా మహేష్, యువర్ ఆసమ్ అండ్ ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్ మామా అన్నాడు. యా, థ్యాంక్ యూ సో మచ్ తల్లా రవీందర్ మామా. హలో, హలో, నమస్తే అండి. మీరు ఒక్కసారి ఇక్కడ దీన్ని కాల్ చేయరా మేడం? మొబైల్కి మన రేడియో నంబర్ కాల్ చేయరా? ఈ స్కైప్ ఏందో కొంచెం డిస్టర్బెన్స్లో ఉంది. సో యుఎస్ యూకే అక్కడ వాళ్ళు, మనం కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళు, దుబాయ్ వాళ్ళు, వాళ్ళు స్కైప్ చేసుకోవచ్చు. కానీ మన వాళ్ళు లోకల్లో ఉన్నప్పుడు మొబైల్కి, మన మొబైల్ టు మొబైల్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. అందుకోసం అని చెప్పేసి అందరూ కూడా మొబైల్ కాల్ చేసే ప్రయత్నం చేయండి. కిస్ డే గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ అలాగే నైటింగేల్ ఆఫ్ ఇండియా సరోజిని నాయుడు జయంతి, ఫిబ్రవరి 13th రోజు అన్నమాట. అండ్ అలాగే ఈరోజు జననం నీవే, గమనం నీవే, సృష్టివి నీవే, కర్తవు నీవే, కర్మవు నీవే, ఈ జగమంతా నీవే, జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికి. ఈరోజు మహిళా దినోత్సవం. మరి మహిళా దినోత్సవం సందర్భంగా ఏంటి, మహిళల కోసం ఏంటి అంటే, డెఫినెట్గా మహిళలకు సంబంధించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి. కానీ మహిళలను పురుషులనని సమానంగా చూసే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉందా అంటే డెఫినెట్గా ఫేస్బుక్, జూకర్బర్గ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ జూకర్బర్గ్, ఈజ్ ఎ జూకర్బర్గ్ అబ్సల్యూట్లీ. ఎందుకంటే లేడీస్కి మెటర్నిటీ లీవ్స్ ఉంటాయి కదా, 120 డేస్ ఏమో లేడీస్కి ఇస్తున్నారు. అలాగే జెంట్స్కి కూడా ఆయన దాన్ని ఏదో లీవ్స్ అంటారు, అది మగవాళ్ళకి ఇచ్చేది ఏదో డేస్, అవి నాకు గుర్తు రావట్లేదు సార్. మగవాళ్ళకి, మగవాడికి వాళ్ళ భార్యకి పాపన బాబు పుట్టిందనుకో, సార్ నాకు ఒక పాప పుట్టిందండి. అవునా, ఎప్పుడు పుట్టిందండి? సరే, ఒక ఈరోజు పుట్టిందండి. ఓకే, సో యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బేబీ. ఎస్ సార్, ఐ లవ్ హర్. ఓకే, సో యువర్ లీవ్ హెస్ బీన్ గ్రాంటెడ్ టు యూ, థ్యాంక్ యూ, అండ్ యూ కెన్ టేక్ 5 months లీవ్ అని చెప్పేసి 120 రోజులు ఇచ్చే మహానుభావుడు. 120 రోజులు లీవ్ ఇచ్చేసి మళ్ళీ శాలరీ కూడా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అంటే ఫేస్బుక్ ఎంప్లాయీస్, ఎంత బాగుందండి. అసలు భార్యాభర్తలు ఫేస్బుక్లోనే పనిచేస్తే ఇద్దరికి ఎట్ ఏ టైం లీవ్స్ వచ్చేస్తాయి కదా. అండ్ ఖచ్చితంగా ప్రూఫ్ ఉండాలండి. మీరు ప్రూఫ్ లేకుండా సార్ నాకు పాప పుట్టింది అన్నాను అనుకో, మళ్ళీ దొరికిపోతారు, అబద్ధం ఆడద్దు. మళ్ళా ఆ పాప ఫోటో మిగతా వాళ్ళందరూ కూడా లైక్ చేసిన ముందే వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళు. యా, మనతో మాట్లాడడానికి నల్లి గారు వచ్చేసారు. హలో నల్లి గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మామగారు, బాగున్నారండి? నేను చాలా బాగున్నాను మేడం, మీరు? నేను కూడా బాగున్నానండి. ఓకే, ముందుగా మీకు జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మామగారు. ఓకే, మరి మహిళా దినోత్సవం సందర్భంగా పురుషులందరూ కూడా, ఒక మహిళా దినోత్సవం రోజే కాకుండా మిగతా రోజులు కూడా స్త్రీలను మనం గౌరవించాలి. మరి ఈరోజు మీ ఆయనతోటి ఏమండి, ఈరోజు మహిళా దినోత్సవం కదా, మరి నాకు ఇష్టమైనటువంటి కర్రీ ఒకటి ఉండొచ్చు కదా అని ఇప్పుడు అడిగినరా మీరు? నేను ఇప్పుడు ఇక్కడ ఉంటున్నాను కదా మామగారు, అప్పటి నుంచి ఇక్కడే ఉన్నానండి, నర్సాపురంలో. ఆయన అక్కడ ఉంటున్నారు. మీకు మీ బేబీకి వ్యాలంటైన్స్ డే శుభాకాంక్షలు చెప్దా అని చెప్పి వచ్చానండి. ఈ సంవత్సరం అయినా ఆ బేబీ గారు పేరేంటో మాకు చెప్పి పుణ్యం కట్టుకుంటారని అనుకుంటున్నానండి. అవునా? ఆవిడ పేరు విని తరించిపోదామని మేము చాలా, మా కాలర్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నాం అండి మా అమ్మగారికి. ఒకటి ఒక క్లూ అయితే ఉందండి, ఒక క్లూ ఇవ్వగలను నేను. చెప్పండి. నేనైతే దూసుకుపోతానండి, క్లూ ఇచ్చారంటే. మా బేబీ పేరులో ఏ అనే అక్షరం ఉంటుందండి? ఉంటదండి, ఉండదేమో అనుకున్నానండి బాబు. ఆ బేబీ అనే పేరు ఉంటుంది. నాలుగేళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఏ ఉంటుంది. వింటున్నట్టుంది. ఒక్క నిమిషం లైన్ లో ఉండు, లైన్ లో ఉండు. హలో, చూసావు కదా ఎండ్ నవ్వుతున్నావా?
నళిని గారు అంటున్నారు బేబీకి నీకు వాలంటైన్స్ డే శుభాకాంక్షలు అంటున్నారు. ఏంటి మరి? చెప్పండి. సో రేడియోకి మీకున్నటువంటి అనుబంధం ఎలాంటి చెప్పండి. రేడియో చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టం అండి. ఎర్లీ మార్నింగ్ నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా రేడియో పాటలు వచ్చేది. నా స్నానం నా విలేపనం నా కుసుమం టు నాలంకృత మోదజ అనే ఒక శ్లోకం వచ్చేదని సంస్కృతంలో. అది వింటూ నడుచుకొని వెళ్ళిపోయేదని. ఎవరింట్లో పెట్టినా అదే వచ్చేది బయటికి. అలా మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడేమో ప్రాంతీయ వార్తలు చదువుతున్నది అని ఆయన వాయిస్ అలా ఒక చక్కగా ఉండేదండి. అవన్నీ వింటూ ఉంటే పెద్ద సౌండ్ పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళు అందరూ. పాటలు కానీ పాత హిందీ పాటలు వేసేవాళ్ళు. అవి ఫుల్ ఎంజాయ్ చేసేదాన్ని. చిన్నప్పటి నుంచి రేడియో అంటే ఇష్టం. అసలు నాకు అనిపిస్తుంది అమ్మో ఇప్పుడు ఈ రేడియోలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు నాకు ఇలా టైం పాస్ అవుతుంది. ఆ టీవీల ముందు కూర్చొని ఏ పని చేసుకోలేకపోయేదని ఇప్పుడు పాటలు పెట్టే టీవీ పెట్టేయడం అలా పనులన్నీ చేసుకుంటే అనమాట. అది చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. ఇంకా ఇంకా అసలు ఇంత బాగా అందరూ సహకరిస్తున్నారు, ఇంత బాగా ప్రతిష్టలు తెచ్చుకుంటుందంటే రేడియో చాలా గర్వకారణంగా ఉంది. మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఆ కారణం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అండి. దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. రేడియో అనేది ఒక మంచి సాధనం, ఒక మంచి ఒక ఫ్రెండ్. ఎప్పుడు కూడా 24 గంటలు ఏమండి ఏదో ఒకటి మీకు ఆనందాన్ని ఇవ్వాలి, సంతోషాన్ని ఇవ్వాలి. డెఫినెట్గా అండి. ఏది అంటే ఇప్పుడు టీవీ వచ్చింది, దాని తర్వాత కలర్ టీవీ వచ్చింది, దాని తర్వాత స్మార్ట్ టీవీ వచ్చింది, దాని తర్వాత యూట్యూబ్ వచ్చేసింది, దాని తర్వాత నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇంకా రకరకాలుగా వచ్చేసింది, దాని తర్వాత పాడ్కాస్ట్ అని ఒకటి వచ్చేసింది. ఏది వచ్చినా కూడా రేడియోకు ఉండాల్సినటువంటి ఆ ప్రత్యేకత ఎప్పుడూ ఉంటుందన్నమాట. ఒక్కటి ఘంటాపథంగా చెప్పగలను నేను ఏంటంటే గట్టిగా చెప్పగలను ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా ఎన్నో నేర్పిస్తుందండి. ఒక మాట తీరు నేర్పిస్తుంది, గౌరవించే నేర్పిస్తుంది, జ్ఞాన విజ్ఞానం. ప్రతి ఏదో ఒక టాపిక్ తీసుకుంటాం, దాని గురించి మాట్లాడదాం, అందరూ మాట్లాడుతుంటారు, అవన్నీ వింటూ మన నాలెడ్జ్ రోజు డెవలప్ అవుతూ ఉంటుంది. నేనైతే 4 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదాన్ని ఇప్పుడు ఇంత కుదిరైపోయాను అంటే నేను రియల్గా చెప్తున్నాను మా అమ్మగారు రేడియో వల్లే. అప్పట్లో నాకేం తెలుసు కదా, ఇప్పుడు చక్కగా అవతల వాళ్ళు చెప్పేది వినడం అనేది నేను నేర్చుకున్నాను అన్నమాట రేడియో వల్ల. రేపు పొద్దున్న నా పుట్టినరోజు, మళ్ళా రేపు మీరు వస్తారు ఒకసారి మీ చక్కటి. ఏంది రేపు ఆమె పుట్టినరోజు? ఎవరైనా చెప్తారు కానీ మామా మహేష్ గారు మళ్ళా దొరుకుతారు దొరకరు. ఫిబ్రవరి 14 రోజు పుట్టారేంటండి మీకు విషయం తెలుసండి. మా అక్క కూడా అదే రోజు పుట్టిందండి, 7 సంవత్సరాలు తేడా. మా ఇంట్లో ఏంటో మరి అలా ఇద్దరు పుట్టేసే ఫిబ్రవరి. మీ నాన్నగారు అమ్మగారు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు కానండి, అంటే మా అమ్మగారికి 12 ఏళ్ళకి పెళ్ళి అయిపోయిందండి. సో ఇంకా మా నాన్నగారే ప్రేమ ఫస్ట్ ప్రేమ ఫస్ట్ లవ్ అన్ని మా నాన్నగారు అనమాట. 12 ఏళ్ళకి ఏం తెలియదు కదా. ఊరికి మా నాన్నగారు తాళి కట్టేది అప్పుడు నిద్రపోతా ఉంటే మా అమ్మకి మా అమ్మమ్మ వాళ్ళందరు మొహం మీద నీళ్ళు చల్లి లేపారటండి, తాళి కడుతున్నాడు చూడు అని. 16 ఏళ్ళు మా నాన్నగారికి అలా. సో చాలా ప్రేమగా ఉండేవారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి చూడడం కదా, కలిసిపోయారు కదా. కరెక్ట్, నిజంగా కూడా చాలా బాగా చెప్పారు. సో మీకు హృదయపూర్వకంగా అడ్వాన్స్గా పుట్టిండో శుభాకాంక్షలు తెలియజేస్తాము చేస్తున్నాము నళిని గారు. మీరు అంటే మీరు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఆహ్లాదంగా చాలా సంతోషంగా ఎప్పుడు ఇలానే తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి కాల్ చేస్తూ సరదా సరదాగా నవ్వుతూ ఆర్జేసలు అందరినీ ఎంకరేజ్ చేస్తూ మీరు నిండు 100 ఏళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువగానే చాలా ఆనందంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. సో ఏంటి మరి రేపు ఏం చేస్తున్నారు? రేపు 2 వరుసగా 1 షాట్ 2 బర్డ్స్ అన్నమాట. ఒక కేక్ మీద వాలెంటైన్స్ డే, ఇంకొక కేక్ మీద హ్యాపీ బర్త్డే. కానీ నాకన్నా అందంగా తయారైపోతారు మా అమ్మగారు రేపు టీనేజర్స్ అందరూ. నేనే నా పుట్టినరోజు నేను స్పెషల్గా తయారవ్వాలనుకుంటాను. వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసేసుకుంటున్నాను నా బతుకు, ఒక రకంగా హ్యాపీనే అండి. అందంగా అందంగా రావడం అంటే, అందంగా తయారు కావడం అంటే ఏమండి, అందమైన నవ్వు ఉంటే డెఫినెట్గా అందంగానే కనబడతారండి.
చాలా మంది ఇదే మాట అన్నారు. నవ్వు అంటే నేను మీ నవ్వు బాగుంది అనట్లేదు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దొడుకున్నట్టు చేస్తున్నా. అంటే ఎవరి ముఖంలోనైనా కూడా కాస్త నవ్వు, మంచి నవ్వు ముఖంతో ఉన్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు చాలా అందంగా ఉంటారు. నన్నైతే ఎంతమంది పొగిడారు తెలుసా, అందంగా ఉంటారు. బట్ అలాగే ఎప్పుడు కూడా నవ్వుతూ ఉండండి నల్లి గారు. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ మ్యామ్, సూపర్ సూపర్ సూపర్. విన్నారు కదా. సో హాయ్ మామా మహేష్, యువర్ ఆసమ్ అండ్ ఐ రిమెంబర్ మై చైల్డ్హుడ్ డేస్ అని చెప్పేసి అంటున్నాడు తల్లా రవీందర్ మామా. సో గుడ్ మార్నింగ్ మామా, థ్యాంక్స్ ఫర్ యువర్ మెసేజ్. సో ఇంకా బోల్డని కబుర్లు మనం చెప్పుకుందాం. రేడియోకి మీకున్నటువంటి అవినాభావ సంబంధం ఏంటి, అసలు యాక్చువల్గా రేడియో ఎప్పటి నుండి పరిచయం, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్. దేవత జలకాలాడిన జలాన్ని ఆయన అంత బాగా అసలు గంగా జలముగా భావిస్తా అని చెప్పేసి, వాట్ ఏ బ్యూటీ. అంత సాఫ్ట్గా అంత సున్నితంగా ఎలా ఉంటారండి అసలు, వాట్ ఏ బ్యూటిఫుల్ సాంగ్. ఎప్పుడన్నా విన్నారా, మళ్ళీ ఒకసారి వినండి. ఆయన మళ్ళీ ప్లే చేయట్లేదు, మరి తర్వాత వినండి. ఓకే. అండ్ అలాగే మనుషుల్లో మానవత్వం అనేది డెఫినెట్గా ఉండాలి కదా. ఎట్లా తయారైపోయారంటే జనాలు, ఒక ఆయన రైడర్ బుక్ చేసుకున్నాడు బెంగళూరులో. ఎందుకో ఈ బెంగళూరు కాస్త తేడా కనబడద్దు. బెంగళూరులో రైడర్ బుక్ చేశాడు ఆయన. సరే రైడర్ వచ్చింది. రైడర్ అంటే టూ వీలర్ అనమాట, మిగతా వాళ్ళకి తెలియని వాళ్ళకి చెప్తున్నాను. టూ వీలర్ను మనము రైడర్ బుక్ చేయగానే, ఇప్పుడు కారులో మనం ఇక్కడ నుండి ఎక్కడికో సికింద్రాబాద్కి వెళ్తున్నాం అనుకోండి, కారులో అయితే మినిమం 250 రూపీస్ ఉంటుంది. ఓకే. అలాగే బైక్ ఉందనుకోండి, ఓన్లీ 50 రూపీస్ ఆర్ 45 రూపీస్ లేకుంటే 60 రూపీస్, హాఫ్ ఆఫ్ ద రేట్ తక్కువ ఉంటుంది, ఇంకా చాలా తక్కువ ఉంటుంది. సరే బైక్ మీద వెళ్ళిపోదామని చెప్పేసి ఒక ఆయన చూస్తే బాగానే ఉన్నాడు, 80-90 కిలోలు ఉన్నట్టున్నాడు. ఆయన రైడర్ బుక్ చేసుకున్నాడు. కొద్ది దూరం పోయిన తర్వాత పెట్రోల్ అయిపోయింది. పెట్రోల్ అయిపోయిన తర్వాత ఆయన ఏమంటాడు, సార్ బండ్లో పెట్రోల్ అయిపోయింది సార్, పక్కనే పెట్రోల్ బంకు, మీరు దయచేసి కొద్ది దూరం నడవండి సార్, నడిస్తే మన పెట్రోల్ బంక్ వస్తుంది, దాని నుండి వెళ్ళిపోదామంటే. నేను ఎందుకు నడవాలి, ఇప్పుడు నీకు డబ్బులు పే చేస్తున్నాను కదా, నేను ఎందుకు నడవాలి, నేను నడవను ఇంత ఎండలో, నో ఐ కాంట్ డూ దాట్, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నన్ను ఇప్పుడు తీసుకెళ్ళు అని చెప్పేసి ఆయన వెనకాల కూర్చుంటే వాడు ఆ బైక్ దొబ్బుకొని ఒక కిలోమీటర్ వరకు వాడిని వెనక కూర్చుని పెట్టుకొని ఈయన ముందుకు నడుపుకుంటూ పోతున్నాడట. అదే గీత గోవిందం మూవీలో అలా ఉంది కదా, వాడే ఆయాసము, వాడు ఆ పెట్రోల్ బంక్ వచ్చిన తర్వాత, సార్ పెట్రోల్ బంక్ వచ్చింది కాదు సార్, తొందర పోయించుకో నేను వెళ్ళాలి, ఒక్క 1 మినిట్ సార్. కానీ నువ్వు దిగిన తర్వాత నిన్ను ఎన్ని తిట్టుకుంటున్నాడో తెలుసా నీకు. అండ్ అలాగే నడిస్తే నీ సొమ్మేం పోతుందిరా, నేనేమన్నా అంటేనో అన్నాడు అంది. ఈ మధ్య కోపం బాగా వస్తున్నట్టుంది, కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు కదా అని మీరు అనుకుంటారు. కానీ బైక్ మీద వాడు ఒక 1 కిలోమీటర్ వరకు వాడిని నెట్టుకుంటూ అట్లా తీసుకెళ్ళడం అంటే చాలా కష్టం కదా. మగవాళ్ళు ఎలా తీసుకెళ్తారు, అదే బైక్ మీద అమ్మాయి ఉందనుకోండి 5 కిలోమీటర్లు అయినా నెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అబ్బాయి కూసుంటే విరక్తి రాదు, చికాకు రాదు. మరి అబ్బాయిలకు అమ్మాయిలకు తేడా ఏంటి. ఇంకా నయం, మేడం మీరు వచ్చేసి ఈ హ్యాండిల్ పట్టుకోండి, నేను వెనుక నుండి నెట్టుతాను అని చెప్పండి. ఉండండి మాట్లాడదాం. హలో హలో మామా, నమస్తే మామా. యా నమస్తే అండి, ఎలా ఉన్నారు? ఆ బాగున్నాను మామా. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్. మీరు ఎప్పుడు కూడా బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. అవును మామ. ఓకే. సో ఎలా ఉంది ఈరోజు మీది? ఆ ఈరోజు బాగుంది మామా. బాగుందా? ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. ఓకే మామ. ఇవి నిన్ననే కలుసుకున్నాయి ఈ రెండు వైర్లు, నిన్ననే ప్రేమ పుట్టినట్టున్నాయి వీళ్ళకు. ఈరోజు కిస్సింగ్ డే కదా, రెండు ఒకదానికి ఒకటి దగ్గరకు వచ్చినట్టున్నాయి.
ఊరూరుకోబట్ట ఊచూసిపోయిందట. ఊడి తీస్తే ఊడి కదులుతారు. సో దయచేసి ఈరోజు మొబైల్కే చేయండి, రేపు ఒక్కసారి దీని సంగతి చూస్తా. ఇన్ని రోజులు ఇది పాపం నా అలాగే ఏకాగ్రీ ఉంది. దీనికి ఇంకొక చిన్న కన్సోల్ చేసి దానికి దీనికి రెండు వైర్లు కలిపి ఇద్దరు ప్రేమించుకునేలా చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. పైగా వేడెక్కుతుంది బాగా. అయ్యో ఈ సుధా గారు అటైపోయారు, కాల్ చేశారు. హలో మామా. హాయ్ సుధా గారు. హాయ్ మామా. సో ఈరోజు ఏం చేశారు పొద్దున నుండి? ఇవాళ పొద్దున్న నుంచి యాజ్యూజువల్ అన్నీ మామూలే కదా మామా, వంట, షాపు. ఇప్పుడే షాప్ నుంచి వచ్చాను. ఓకే ఓకే మామా. ఒక్కసారి అలా వెళ్ళిపోయింది. ఒక నిమిషం, మీ షాప్లో ఉన్నటువంటి ఆ డబ్బులు పెట్టే దగ్గరికి వెళ్తాను నేను, ఒక జరగండి. డ్రాలో ఎన్ని ఉన్నాయో చూద్దాం. 1, 2, 3, 4, 5. అమ్మా 4 వీలు నడిచింది కదండి షాపు. ఏమండి? అవును మామా, మీ దయవల్ల అలా వస్తూనే ఉందండి మామా. డైలీ 4 వేలు అంటే నెలకు 120,000. అంత కాదులే మామా. మళ్ళీ కాస్మెటిక్స్ అవి ఇవన్నీ కొనుక్కోవాలి. అవును కొనుక్కోవాలి కదా, మధ్యలో అన్ని కొనుక్కోవాలి, సాలరీస్ ఇవ్వాలి. మొన్న ఇక్కడ మాకు అమీర్పేటలో ఒక అమ్మాయి వచ్చింది, చాలా అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. హలో అండి అన్నాను. హలో అంది. ఎక్కడ మీది అన్నాను. వైజాగ్ అంది. ఓ నాకు అర్థమైంది, మీరు ఎందుకు ఇంత అందంగా ఉన్నారో నాకు అర్థమైందండి అన్నాను. అంటే ఎందుకు అర్థమైంది అని అడిగింది. ఓహో మీరు సుధా బ్యూటీ పార్లర్లో ఫేషియల్ చేయించుకున్నారు కదా. మహేష్ గారు మీకు ఎలా తెలుసు? అమ్మాయి పేరు ఏం పేరు అన్నారు? ఏం పేరు అండి సుధా గారు అమ్మాయి పేరు? మీ షాప్ మీ షాప్ అదే చాలా అందంగా ఉంటుంది. అమ్మాయి పేరు ఏం పేరు? శ్రావణి. శ్రావణి అనా? ఏడుంటుంది ఇప్పుడు? ఏడుంటుందా? ఇక్కడే మా ఇంటి పక్కనే ఉంటుంది. ఈ మధ్య హైదరాబాద్ ఏమైనా వచ్చిందా? వచ్చింది మామ, మీకోసమే వచ్చింది. నేను అడ్రస్ ఇచ్చి పంపించాను మామా. మామా అడ్రస్ ఇచ్చి పంపించాను మామ దగ్గరికి. వద్దులేండి బాబు, మా బేబీ కోపం వస్తుంది అక్కడ. సరదాగా మాట్లాడే, నా మీద ఫుల్ నమ్మకం ఉండే ఆమెకి, 100% నమ్మకం. నేను 100% నమ్మకంగానే సతాయిస్తుంటారు ఇట్లా. ఓకే ఎనివే, సో మరి మీకు రేడియోకి ఉన్నటువంటి అనుబంధం ఎలాంటిది? రేడియోకి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే, చాలా చిన్నప్పటి నుండి విన్నదాన్న మామ, ఫైవ్ ఇయర్స్ 10 ఇయర్స్ మధ్య నుంచి నేను వినడం మొదలెట్టాను. ఎందుకంటే మా తాతగారు అమ్మమ్మ గారు వినేవారు ఎక్కువగా. ఓకే. ఎక్కువ తాతగారు అమ్మమ్మ గారు ఇంట్లో ఉండేదాన్ని కాబట్టి ఈ పచ్చడి పంటల నుంచి ఆకాశవాణి ప్రోగ్రామ్స్ అన్ని వింటూ అలా కొన్నాళ్ళకి నా తాతగారు ఏమో ఆయనకి ఊసిపోనప్పుడల్లా కాల్ చేయమ్మా, కాల్ చేసి ఈ పాట అడుగు ఆ పాట అడుగు అనేసి చెప్పేవారు అన్నమాట నాకు. నేను ఫోన్ చేసి ల్యాండ్ లైన్ అప్పుడు ఉండేవి, అప్పటి నుంచి అలాగా కాల్ చేసి నేను కనెక్ట్ అయ్యేదాన్ని అన్నమాట ఎక్కువగా రేడియోకి, ఆకాశవాణికి. ఆ తర్వాత మా నాన్నగారు మా అమ్మగారు కూడా వింటూ అలాగ అలవాటు అయిపోయింది. ఇప్పటికే నాకు ఆ రేడియో లేకపోతే ఏదో ఒక మనిషికి లేనట్టే నాకు ఫీలింగ్ ఉంటుంది. నేను టీవీ ఎక్కువ చూడండి మామ. ఓకే ఫెంటాస్టిక్, మొత్తానికైతే మంచి విషయం. రేడియోతో అంత అనుబంధం ఉంది. ఆ తర్వాత మామ ఆకాశవాణి ఇక్కడ వైజాగ్ ఆకాశవాణిలోని నేను చాలా ఇంటర్వ్యూలు వంటలు అవన్నీ చెప్పేదాన్న మామ. ఓకే ఇప్పుడు చెప్తున్నారా? ఇప్పుడు లేదు మామ, కొన్ని సంవత్సరాలు ఒక 5 ఇయర్స్ బ్యాక్ మాత్రం ఇంటర్వ్యూలకు వెళ్ళేదాన్ను బాగా.
వాళ్ళు ప్రతి వీక్ వీక్లీ వన్స్ బ్యూటీ టిప్స్ అవి చెప్పమని పిలిచేవారు, వెళ్ళేదాన్ను. అలా కవితలు, నా పేరు ఎప్పుడు ఆకాశవాణి అంటే, ఇప్పుడు మన ఎన్ఆర్ఐలో సుధారాణి అంటే ఎలాగా ఆమె ఎవరికి చెప్పకుండా తెలుస్తుందో, అలాగే ఆకాశవాణిలో కూడా నా అడ్రస్ బాగా తెలుసు. ఫెంటాస్టిక్. మరి మన మన తెలుగు ఎన్ఆర్ఐ రేడియోలో కూడా బ్యూటీ టిప్స్ చెప్తున్నారా అప్పుడప్పుడు? అప్పుడప్పుడు చెప్పేదాన్ని మామ. ఇప్పుడు కొంతమంది ఆర్జేస్ అడిగేవారు, వినయ్ వాళ్ళందరూ అడిగేవారు, అప్పుడు మాత్రం చెప్పేదాన్ని. కుసుమ గారు వాళ్ళు అడిగేటప్పుడు నేను చెప్పేదాన్ని మామ. ఓకే, బట్ వెరీ గుడ్ అండి, చాలా మంచి ఒపీనియన్ చెప్పారు రేడియో గురించి. దట్ సో నైస్ ఆఫ్ యూ అండి, సో నైస్ ఆఫ్ యూ మ్యామ్. అండ్ ఈరోజు ఏం పాట డెడికేట్ చేయాలనుకుంటున్నారు? ఏదైనా నాగార్జున పాటే నాకు కావాలి మామ్. నాగార్జున గారి ఏ పాట వేసినా పర్వాలేదు, నాగార్జున గారిది, నాగార్జున గారి పాట కావాలి. ఓకే, ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి ప్లే చేస్తున్నాను, ఇది హలో బ్రదర్ నుండి ప్లే వస్తుంది మీకు. ఓకే మామ, థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. సరేనా, బై మామ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వెల్ మామాస్ ఇన్ మామీస్, చూసారు కదా ఆమెకు ఎలా పరిచయము రేడియో, ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట. సో సుధా గారికి బ్యూటిఫుల్ సాంగ్ ఒకటి డెడికేట్ చేసి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. విను వినిపించు ప్రభాసాంధ్రుల గుండె చప్పుడు. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు ఫ్రమ్ ఆర్యా నుండి. ఓకే, అండ్ అలాగే పక్కింటి పంకజం అడిగిందట, ఏమండి మీ కొత్త నెక్లెస్ బాగుంది వదినా గారు, ఎంతయింది అనగానే, ఎంతయిందా, 2 రోజులు గొడవ, 1 రోజు ఉపవాసం, 3 రోజులు మౌనవ్రతం, 2 సార్లు ఏడుపు, అంతే వదిన వచ్చేసింది. అండ్ అలాగే హలో మామా మహేష్, కెన్ యూ డెడికేట్ ఏ నై సాంగ్ ఫర్ మీ? యా యా, డెఫినెట్గా సాంగ్ డెడికేట్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇంకా చాలా విషయాలు మనం మాట్లాడుకోవాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలండి, నేను ఎప్పుడు కూడా పాటిస్తాను. కొన్ని కొన్ని సందర్భాల్లో హెల్మెట్ పెట్టుకోవట్లేదు, బట్ ఈ మధ్య అది కూడా చాలా జాగ్రత్తగా హెల్మెట్స్ అవి పెడుతూ ఉన్నాను నేను. ఒక ఆయనకు 320,000 ఫైన్ పడిందనమాట. వీడు ఎంత అదండి, 320,000 ఫైన్ అంటే అసలు వీడికి ట్రాఫిక్ రూల్స్ తెలుసా తెలియదా? ఒక్కసారి 1,000 రూపాయలు అంటే వీడు నాకు తెలిసి 400 సార్లు రాంగ్ సైడ్లో వెళ్ళడం, రాంగ్ పార్కింగ్లో చేయడం, అది చేయడం, ఇది చేయడం అని చెప్పేసి చేశాడు. ఇది కూడా బెంగళూరులోనే జరిగిందనమాట ఈ విషయం. అయితే బెంగళూరులో ఓ ద్విచక్ర వాహనదారుడు ఏకంగా 350 సార్లు ట్రాఫిక్ రూల్స్ను ఉల్లంఘించాడు. ఫలితంగా అతడికి 3.2 లక్షల జరిమానా పడింది. ఈ ఫైన్ చెల్లించాలని చెప్పేసి అతన్ని పోలీసులు కోరారు, లేకుంటే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని హెచ్చరించారనమాట. నివ్వెరపోయినటువంటి అతడు, సార్ బైక్ అమ్మితే కూడా 30,000 రాదు, ఇప్పుడు నేను 320,000 ఎక్కంచెల్లి తేవాలి సార్, నేను ఇంత దెల్లించుకోలేను, వాయిదా పద్ధతిలో బకాయిలను క్లీన్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు పోలీసులు మనకు నోటీసులు ఇచ్చారట. ఇప్పుడు 350 సార్లు ట్రాఫిక్ రూల్స్ వాడు అంత తప్పు చేస్తే ఇంకా వాడు లైసెన్స్ ఎందుకు ఉంచుతున్నారు మీరు? ఇంకా వాయిదా పద్ధతుల్లో ఎందుకు ఇస్తున్నారు? లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే అయిపోద్ది కదా. ఒకసారి ఒక అవకాశం ఇవ్వచ్చు, 2 సార్లు అవకాశం ఇవ్వచ్చు, 3 సార్లు మహా అంటే 7-8 సార్లు అవకాశం ఇచ్చేసరే బుద్ధిగా మారరా, ట్రాఫిక్ రూల్స్ పాటించరా అని చెప్పేసి చెప్పొచ్చు కదండి. 320 సార్లు నువ్వు తప్పు చేసినా కూడా నువ్వు చూస్తున్నావంటే నీకు వాడికి పెద్ద తేడా ఏముంది బెంగళూరు పోలీసులు? ఇంకా ఎందుకు? మీరు ఒకసారి రండి, నా బండి దగ్గరికి రండి, చూడండి, ఒకటే ఒక్కసారి, చిన్న మిస్టేక్ అంతే. ఏమండి ఏం చేశారు ట్రాఫిక్ రూల్స్? ఇదే వద్దనేది. ఓకే, అండ్ అలాగే ఇక దేశంలో ఒక బ్రహ్మాండమైనటువంటి పథకం రాబోతుంది, 300 యూనిట్లు ఫ్రీ కరెంట్ రాబోతుంది. ఇప్పుడు దేశంలోని 1 కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్ అందించేందుకు కేంద్రం పిఎం సూర్యఘర్ పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టిందనమాట. ఇంటింటికి 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఇందుకోసం వాళ్ళు suryaghar.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. మీ పేరు, రాష్ట్రం, మొబైల్ నంబర్, మెయిల్ ఐడి, విద్యుత్ కన్జ్యూమర్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత రూఫ్టాప్ సోలార్ కోసం అప్లై చేసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాత సోలార్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసుకోవాలన్న. చక్కగా వాళ్ళు సోలార్ ప్లాంట్ ఇచ్చేస్తారు ఆ ఇంటికి, 300 యూనిట్ల వరకు చక్కగా వచ్చేస్తే చేసుకుంటే అయిపోద్ది కదా, అది అన్నమాట. సరే, మార్నింగ్ ఒక మంచి లవ్లీ ఇన్సిడెంట్ జరిగింది. ఏమైందంటే మిస్డ్ కాల్ వచ్చింది నాకు. మిస్డ్ కాల్ వస్తే మళ్ళీ నేను రివర్స్ చేశాను,
చేసిన తర్వాత అమ్మాయి గొంతు, అమ్మో అమ్మాయి గొంతు అని చెప్పేసి నేను కట్ చేశాను ఫోన్. నేనేం మాట్లాడలేదు అక్కడ. హలో, ఓ అమ్మాయి వాయిస్ కట్ చేశాను. తర్వాత మెసేజ్ పెట్టాను, హలో మై నేమ్ ఈజ్ మామా మహేష్ అని పెట్టాను. అనగానే అక్కడ నుండి బాగుంది అని మెసేజ్ వచ్చింది. ఓ బాగుంది అని పెట్టిందే, ఓకే లెట్ మీ గెస్ యువర్ నేమ్ అని చెప్పేసి మళ్ళీ నేను మెసేజ్ చేసిన. యా షూర్ అంది. మనం ఏం పెట్టాము, మిస్సెస్ మామా మహేష్ అని పెట్టాము. హలో సార్, హలో 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 అని పొద్దున్న నుంచి 150 సార్లు మెసేజ్ చేసింది. మనం రిప్లై ఇస్తేగా నోవే. సో బ్యూటిఫుల్ సాంగ్ విన్నాం కదా. మరి ఇంత మంచి బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మామ వచ్చేసాడు. మామ ఇంకా కొన్ని మీకు లేటెస్ట్ అప్డేట్స్ కూడా తీసుకురావడానికి అటు ఇటు వచ్చినా అనమాట. అప్డేట్స్ అన్నీ కూడా ఏంటి లేటెస్ట్ అప్డేట్స్ మాకు తెలియనియా, నువ్వు ఏంది ఎక్కడి నుంచి తీసుకొస్తావు. చాలా చాలా లేటెస్ట్ అప్డేట్స్ తీసుకొచ్చాను, కానీ టైం ఉండాలి కదా, 9 అవుతుంది, 9:30 వరకు చేయనా? ఒక్క నిమిషం, మీ మనసులో ఉన్నటువంటి మాట ఏంటో తెలుసుకొని నేను మళ్ళీ షో కంటిన్యూ చేస్తాను. నాకు మీరు తీసుకునే బ్రీత్, మీరు వినే మీరు వింటుంటే నాకు అర్థమైపోద్ది. ఏదో ఒకసారి చూడండి అందరూ, సైన్ అప్ చేయనా షో, ఇంకొక 20 మినిట్స్ అలా చేయనండి. నవ్వుతారేంటి చెప్పండి. ఈ నవ్వే వద్దంటున్నాను నేను. సరే ఇంకో పావు గంట చేస్తాను, అది కూడా మీరు నవ్వారు కాబట్టి చేస్తున్నాను అంతే. ఓకే, అయితే మరొక గొప్ప ఒక అద్భుత దృశ్య కావ్యం గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అమ్మ పడే బాధ చూస్తూ ఉన్నాడు పిల్లోడు. అమ్మకి ఎలా సహాయం చేయాలి, అమ్మకి ఎలా సహాయం చేయాలి అని చెప్పేసి అంటున్నాడు అనమాట. పాపం ఏం చేయాలి చిన్నోడు వాడు, ఎవరు సహాయం చేస్తారు? ఒక్క నిమిషం, యా దొరికింది. అమ్మ డైలీ కష్టపడుతుంది, వీడికి మనసులో ఒక ఆలోచన, ఎట్లా చేయాలి. అమ్మ బాధ చూసిన కొడుకు చలించిపోయాడు. ఆమెపై ప్రేమతో ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాడనమాట. సిరిసిల్లకు చెందినటువంటి జక్కని హేమంత్ 10th చదువుతున్నాడు. తండ్రి కరోనాకు బలికాగా, తల్లి నేత కార్మికురాలు. పవర్లూమ్స్పై క్లాత్ తయారయ్యాక దాన్ని ఫోల్డ్ చేయడానికి ఆమె పడే ఇబ్బందిని చూసి 2000తో ఫోల్డింగ్ యంత్రాన్ని కనిపెట్టాడనమాట. హేమంత్ను అభినందించినటువంటి కలెక్టర్ అనురాగ్ జయంతి అతడిని టీ వర్క్స్కి తీసుకెళ్లాలని ఆదేశించారు. అలా టీ వర్క్స్కి తీసుకెళ్ళి ఆ పిల్లోడు కేవలం 2000 రూపాయలతోటి ఫోల్డింగ్ యంత్రాన్ని కనిపెట్టాడు. అది ఎంతమందికి ఉపయోగపడింది. రీసెంట్గా మనం మల్లేషియం అని చెప్పేసి ఒక మూవీ చూసామో, అందులో ఆసు యంత్రం కనిపెట్టడం జరిగింది. దాంతో ఎంతమంది శ్రమ తగ్గించుకున్నారు. ప్రతీది కూడా న్యూ ఇన్నోవేషన్స్, న్యూ థాట్స్, ఇవన్నీ కూడా కావాలండి. అందుకోసమే కనుక్కోండి కొత్తగా ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది. నేను అన్ని పాతవన్నీ మర్చిపోయానండి, ఇప్పుడు అంతా ఇక కొత్త కొత్త ఆలోచనలే వస్తున్నాయన్నమాట. బట్ పాతవి కూడా మంచివే. బట్ చూసారా, తల్లి పడే బాధ చూడలేక పిల్లోడు వాడు 2000తో ఫోల్డింగ్ యంత్రాన్ని తయారు చేశాడనమాట. ఆ అబ్బాయి పేరు వచ్చేసి జక్కని హేమంత్, 10th క్లాస్ అవుతున్నాడు సిరిసిల్లలో. సో పవర్ లూమ్పై క్లాత్ తయారయ్యాక దాన్ని ఫోల్డ్ చేయడానికి ఆమె పడ ఇబ్బందిని చూశాడనమాట. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. అలాగే జనరల్గా మీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అనగానే చాలామంది, మా హస్బెండ్ చాలా మంచివాడై ఉండాలండి, ఎప్పుడూ నన్ను ప్రేమగా చూసుకోవాలి, నన్నది నన్నది అట్లా రకరకాలుగా చెప్తుంటారు. వాళ్ళకు రకరకాల కోరికలు ఉంటాయి, వాళ్ళ కోరిక తగ్గట్టుగా వాళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తూ ఉంటారు. కానీ శ్రీలీల గారు ఏమన్నారు తెలుసా, చేతినిండా సినిమాలతో కెరీర్ పరంగా దూసుకెళ్తున్నారు నటి శ్రీలీల. MBBS చదువుతూనే టాప్ హీరోల సరసన ఆమె మంచి ఆఫర్స్ కూడా సొంతం చేసుకుంటుందన్నమాట. ఆమె తనకు కాబోయే భర్త ఎలా ఉండాలో అని చెప్పారు. మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయి కావాలా, లేకుంటే ఫన్నీగా జోవియల్గా ఉండే మామా మహేష్ లాంటి అబ్బాయి కావాలా అని యాంకర్ అడిగిందనమాట. అంటే ఫన్నీ జోవియల్ అబ్బాయే కావాలండి, లైక్ మామా మహేష్ లాగానే కావాలి, బ్రెయిన్తో చేసే పనులు నేను చూసుకుంటా అని చెప్పేసి బదిలిచ్చిందట.
థ్యాంక్ యూ లీలా, థ్యాంక్ యూ శ్రీలీల, థ్యాంక్ యూ శ్రీలీ లా, థ్యాంక్ యూ శ్రీ, థ్యాంక్ యూ లీ. అండ్ ప్రతి అమ్మాయి కూడా అలానే కోరుకుంటుంది, చాలా ఫన్నీగా చాలా జోవియల్గా ఉండే అబ్బాయే కావాలని చెప్పేసి కోరుకుంటుంది. డబ్బులు ఉన్నాయనుకో, బ్రెయిన్ లేని అబ్బాయి అయినా పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోద్ది. ఆ విధంగా కుర్చీ మడతెట్టేశారు. మరి ఎవరైనా జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేసి చక్కగా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు చాలా పెద్దవి, చాలా గొప్పవి. రోజు దాని ముందు నుండే వెళ్తూ ఉంటాను, వారానికి ఒకసారో రెండు వారాలకు ఒకసారో మూడు వాళ్ళకు ఒకసారి అలా కనిపించేసి వస్తాను అనమాట. అమ్మ నేనున్నాను, మర్చిపోద్దు మీరు నన్ను. అమ్మగారు నేను చెప్పింది ఏం చేశారు అడిగింది అనుకో, ఏరా మహేష్ చేస్తాలేరా, చేయడం కాదు కాస్త తొందరగా చూడండి, ఫిబ్రవరి 14th దాటిపోతున్నాయి, జూన్ 10th దాటిపోతున్నాయి, ఇంకా ఇంకా చాలా దాటిపోతున్నాయి. అమ్మా మీరు నన్ను నా మీద కరుణ చూపించాలమ్మా, చూపెడతాను లేరా. నువ్వేంట్రా, నువ్వు పోయిన వీక్ రాలేదు. అమ్మా పోయిన వీక్ చాలా బిజీగా ఉండే. ఏం బిజీగా ఉన్నామో నాకు తెలియదు ఏట్రా. అమ్మా పెద్దమ్మ తల్లి మీకు అన్నీ తెలుసమ్మా. మరి నాకు తెలియకుండా ఎలా ఉంటుందిరా, అన్నీ తెలుసు నాకు. బద్ధకం ఎక్కువైపోయింది నీకు ఈ మధ్య, అందుకోసమే రావట్లేదు. ఒరే నువ్వు ఓ పని చేయరా, వరుసగా నా దగ్గరికి ఒక 90 రోజులు రారా, నువ్వు అనుకున్నటువంటి కోరిక నేను నెరవేర్చాను. కానీ పెదమ్మతల్లే నిజంగానే 90 రోజులు కాదు, 900 రోజులు వచ్చేస్తాను, మీరు ఆ కోరిక తీసేస్తా అంటే ఫస్ట్ నువ్వు రారా చూద్దాము. 90 రోజులు కాదు, 9 సంవత్సరాలైనా వెళ్తాను. అమ్మవారు ఒక్కసారి ఓకే అంటే నో ప్రాబ్లం, అయిపోద్ది. సో హైదరాబాద్ జూబ్లీ హిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం వార్షికోత్సవాలు ఫిబ్రవరి 14 నుంచి 16 వరకు కన్నుల పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పేసి అంటున్నారనమాట. ఉత్సవాల్లో భాగంగా ఫిబ్రవరి 14 తెల్లవారుజామున 3 గంటల నుంచి కుటుంబ సభ్యులతో పెద్దమ్మ తల్లికి అభిషేకం అనంతరం విఘ్నేశ్వర పూజ ఉంటుంది, తర్వాత పుణ్యవచనం ఉంటుంది, తర్వాత ఋత్విగ్వరణం ఉంటుంది, యాగశాల ప్రవేశం ఉంటుంది, ధ్వజారోహణం ఉంటుంది. ఈ ధ్వజారోహణంతో 3 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జరగనున్నాయని చెప్పేసి అంటున్నారనమాట. సో అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు అందరికీ ఉండాలి, అమ్మవారి బ్లెస్సింగ్స్ డెఫినెట్గా ఉండాలి. మీకు ఏమాత్రం టైం దొరికినా కూడా చక్కగా అమ్మవారి దగ్గరికి వెళ్ళేసి మీరు కోరుకోండి, డెఫినెట్గా అన్ని పనులు అయిపోతాయి. నేనైతే నమ్ముతున్నాను, మీరు కూడా నమ్మే ప్రయత్నం చేయండి. ఓకే, ఏదో మంచి పాట మీకు డెడికేట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇప్పుడే. yes, I got it. అదేంటో అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఆడవాళ్ళు ఒకరికి జన్మనిచ్చారనుకో, ఫస్ట్ పాప ఉంటుందనుకో, నెక్స్ట్ బాబు పుడితే బాగుండు అనుకుంటారు. తర్వాత కొందరు ఏమనుకుంటే పాప అయినా బాబు అయినా పాపంలోనే చూసుకుందాము ఎందుకులే అని చెప్పేసి, కొందరు కనాలంటే సెన్సిటివ్ వాళ్ళు అయితే ఎందుకులే మళ్ళీ సెకండ్ థర్డ్ టైం డెలివరీ, ఇట్స్ ఓకే పాపలోనే ఇద్దరు బాబును కూడా చూసుకుందాము మనం అనుకుంటారు జనరల్గా. కానీ 11 మంది పిల్లల్ని కన్నదట ఒక ఆమె, అంటే ఇక ఆఫీస్ ఊరా ఇదే ఆఫీస్ వద్దు ఏమొద్దు పనొద్దు ఇక ఎట్లా. అమెరికన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కారిస్సా కాలిన్స్ 40 ఏళ్ల వయసులో 11వ సారి 12 బిడ్డకు జన్మనిచ్చారు. ఆమె 2009 మాండ్రే కాలిన్స్ అనే స్నేహితుడిని పెళ్ళాడారు. ఇప్పటి వరకు 10 మంది పిల్లలకు జన్మనిచ్చారు.
వారిలో ముగ్గురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిలున్నారు. ప్రతి సంవత్సరం ప్రసవిస్తూ సోషల్ మీడియాలో ప్రసిద్ధి చెందినటువంటి ఆమె టిక్టాక్లో 300 మిలియన్స్ పైగా ఫాలోవర్స్ను సంపాదించుకున్నారట. అంటే 11-12 సంవత్సరాలు, ఆమెకు 42 సంవత్సరాలు, సరే ఆమెకు 40 సంవత్సరాలు, ఓకే ఉండండి ఒక నిమిషం. ఈ క్యాలిక్యులేటర్ ఏడం ఉంది, 40 - 28 ఇయర్స్ నుండే. పదకొండు మందికి జన్మనిచ్చింది. గ్రేట్ 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 గ్రేట్. మాండ్రే కాలిన్స్ అనే స్నేహితుణ్ణి వెళ్ళాడారు. ఇక్కడ ఈమె వీళ్ళది హారిస్కోప్ చూద్దాం. కరిసా కాలిన్స్ ఓకే. ఓహో, ఈమె కరిసేసిందన్నమాట, అర్థమైపోయింది. మరోడు మాండ్రే, వీడు మాడిపోయి ఉంటాడు. హే మాండ్రే, ఆర్ యు ఆల్ రైట్? 28 ఇయర్స్ బ్యాక్ ఐఎమ్ ఎ మాండ్రే, నౌ ఐఎమ్ 45 ఇయర్స్, ఐఎమ్ ఎ మాడే సార్. ఓకే, స్టిల్ కరిసా ఇస్ కర్చింగ్? యా, ఆఫ్ కోర్స్. హే మోవిస్ అండ్ మోవిస్, ది సాంగ్ ఇస్ స్పెషల్లీ డెడికేటెడ్ టు ఆల్. ఇంగ్లీష్ పాటలు వేస్తే ఇదే, ఏది ప్లే అవుతుందో అర్థం కాదు. నేను ఏదో బాగానే ఉంది కోరస్, ఒకటి వేస్తే ఇంకోటి అనుకుంటుంది, మధ్యలో మనని మాట్లాడిన కదా, ఒకటి చేస్తే ఇంకోటి కావాలి. ఒకటి చేస్తే ఇంకొకటి టచ్ అవుద్ది, టచ్. ఓకే, సో ఇక మామ షోలో సమయం అయిపోయింది. ఓకే, అరే మన ఇంటి పక్కన రెస్టారెంట్లో రాత్రి మంటలు వచ్చినాయన్నమాట. నేను మొగుడ్స్ ప్యారడైజ్ అని చెప్పేసి, మొగుడ్స్ ప్యారడైజ్ కాదు, అది ఇట్స్ ఎ మొగుల్ ప్యారడైజ్. ఓకే, సో అన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఇక రేపటి మామ షోలో మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా కూడా చాలా గొప్పగా, చాలా సంతోషంగా అనిపించేసింది ఈరోజు వరల్డ్ రేడియో డే సందర్భంగా. ప్రతి ఒక్కరూ, అంటే నేను చెప్పాను కదండి, డెఫినెట్గా రెగ్యులర్గా వచ్చేస్తాను. మీ ప్రేమ, మీ అభిమానం, మీ ఆత్మీయత, ఇవన్నీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియోకి ఎప్పుడు ఇలాగే ఉండాలి. నాట్ ఓన్లీ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, సో మీకు ఎప్పుడు రేడియో వినాలనిపిస్తే అన్ని రేడియోస్ వినండి. మాకు కావాల్సింది జస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ కావడమే, మీకు విండుల విందైనటువంటి సంగీతాన్ని ఇవ్వడమే. ఏదైనా అయినండి, కానీ 7:30 to 9:30 మాత్రం నాతో ఉండండి, ఎందుకంటే నేను మీకోసమే షో చేస్తున్నాను. ఓకే, ఒక డైలాగు. ప్రపంచంలో మీకు ఎంతోమంది ఉంటారు, కానీ నాకు మాత్రం మీరే ప్రపంచం. ఓకే, రేపటి మామ షోలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ నాకు చాలా ఇష్టమైనటువంటి పాట బేబీకి డెడికేట్ చేసుకుంటూ, అడ్వాన్స్గా అందరికీ హ్యాపీ వ్యాలెంటైన్స్ డే, బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్.